ర్యాప్చర్ అన్న విషయాన్ని మనం స్టడీ చేస్తా ఉన్నాం. సంఘం ఎత్తబడే దాని గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఈ మధ్య క్రైస్తవుల మీద విపరీతమైన పర్సిక్యూషన్ పెరిగిపోయింది. ఇది చివరి దినాల్లో ఉండే సూచన అని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే పరిస్థితులు భయంకరంగా తయారవుతున్నాయి. ఎందుకు క్రైస్తవుల మీద ఇంత దాడి చేస్తున్నారు అన్న క్వశ్చన్స్ చాలా ఎక్కువైపోయినాయి క్రైస్తవులకి. సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి అది కొంచెం గెయిన్ తగ్గిస్తారా కొంచెం. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతారా. కీర్తనలు 2:1 నుంచి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. నిన్న ఈ బీటీసీఎల్ ఈ బైబుల్ స్టడీ గ్రూప్లో కొన్ని మెసేజెస్ కూడా పెట్టారు. అన్ని చోట్ల ఉంది. క్రైస్తవులు పాస్టర్లు అమెరికాకి ఇంగ్లాండ్కి పారిపోయేటట్టు చేస్తాము, గుళ్ళు మూయిచ్చేస్తాము, సవాళ్ళు చేసుకుంటా క్రైస్తవత్వాన్ని. అయితే బైబిల్ ఏమంటున్నాడంటే అన్ని జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశమును మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా చదువుతారన నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అయితే 4వ వచనం చూడండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడంట. కింద మనుషులు ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని పన్నాగాలు పన్నా ఆకాశంలో ఆసీనుడైన వాడు దేవుణ్ణి దేవుళ్లాగా చూడలేకపోవడం అనేది క్రైస్తవులుగా మనకున్న చాలా పెద్ద ప్రాబ్లం. అంటే మనం దేవునికున్న నామాల్ని మనం ధ్యానం చేస్తా మనతో ఒకడిగా యేసు ప్రభువుని మనం జనరల్గా కన్సిడర్ చేసేస్తాం తెలియకుండా. యెహోవా రాఫా స్వస్థపరిచేవాడు, యెహోవా షమ్మ శాంతినిచ్చేవాడు కదా. షమ్మ అంటే ధ్వజమై ఉన్నవాడని, యెహోవా నిస్సి అంటే ధ్వజమై ఉన్నవాడని. రకరకాలుగా క్షమించండి నాకు మైండ్కి రాలేదు, రకరకాలుగా దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తాడో మనల్ని ఎలా ఆదుకుంటాడో మన లెవెల్లో దేవుడిని చూసుకుంటాం. కానీ మనం జనరల్గా మర్చిపోయేది ఏంటి అంటే దేవుడు సర్వాధికారి అని, ఆయన తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించుకోవడం మర్చిపోతాం. మీరు నేను అందుకే ఆ స్లైడ్ పెట్టాను, హీ సిట్స్ ఎన్థ్రోన్డ్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంటుంది. ప్రపంచం పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడంట. భూమి ఆయన పాదపీఠం అని బైబిల్లో దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నవాడంట మనుషుల యొక్క ఆలోచనలు చూసి నవ్వుకుంటున్నాడంట. అక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆకాశమందు ఆసీనైన వాడు వారిని చూసి అపహసి ప్రభు అంటే వారిని చూసి అపహిస్తున్నాడంట. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు,
నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను. అక్కడ నుంచి యేసు ప్రభువుని గురించిన మాటలు ఉంటాయి. తండ్రి అంట సియోని మీద ఒక రాజుని నియమించాడంట, ఆయన ఆసీనుడై ఉన్నాడు, పరలోకంలోంచి చూసి నవ్వుకుంటున్నాడు. ప్రాబ్లం ఏంటి అంటే దైవత్వానికి గురించిన ఆలోచనలు కొన్ని ఉంటాయి. ప్రపంచంలో ద్వైత్వం అంటారు, ఇంగ్లీష్లో డీయిజం అంటారు. ద్వైత్వం అంటే ఏంటంటే దేవుడు సృష్టించాడు, సృష్టించేసి ఈ సృష్టి మొత్తానికి కొన్ని రూల్స్ పెట్టేశాడు, ఆ రూల్స్ ప్రకారం ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది, ద్వైత్వం అంటారు. దేవుడు సృష్టికి అతీతంగా ఉన్నాడు, ఆయనకు ఆయన ఉన్నాడు, సృష్టికి సృష్టి నడుస్తుందని. ఇది ఒక నమ్మకం. అద్వైతం అనేది ఒకటి ఉంది మన భారత సంస్కృతిలో. అద్వైతం అంటే అన్నీ ఆయనే అయి ఉన్నాడని, సమస్తం ఆయన అయి ఉన్నాడని. అంటే గోడ ఆయనే, స్తంభం ఆయనే, చెట్టు ఆయనే, పొట్ట ఆయనే, జంతువు ఆయనే, మనిషి ఆయన, ఆయనే అన్నీ అయి ఉన్నాడని. థియిజం అనే మాట ఉంటుంది. థియిజం అంటే థియోడర్ అంటే కింగ్ అని. అంటే దేవుడు రాజుగా అధికారం కలిగి ఉన్నాడు అని. క్రైస్తవత్వం దేవుడు సర్వంతర్యామి అని చెప్తుంది. అద్వైతం గురించి క్రైస్తవత్వం మాట్లాడదు. అన్ని దేవుడు కాదు, కానీ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. అన్నీ ఆయన కాదు, కానీ ఆయన సన్నిధి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఇది క్రైస్తవత్వం. క్రైస్తవత్వంలో బైబిల్ బోధించేది ఏంటంటే దేవుడు రాజు, ఆయన పరిపాలన చేస్తున్నాడు, సమస్తం ఆయన కంట్రోల్లోనే ఉంది, ఏది కూడా దేవుని కంట్రోల్లో లేకుండా లేదు. మన కంటికి కంట్రోల్ తప్పిపోతున్నాయేమో అన్నట్లుగా మనకు అనిపిస్తే కానీ దెర్ ఈజ్ నథింగ్ దట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. దేవుని చేతుల్లో నుంచి జారిపోయి కంట్రోల్ తప్పిపోయింది అంటానికి ఏది లేదు. దేవుడు సర్వాధికారి, ఆయన ఈ సృష్టిని ఏలుతున్న రాజు. మనుషులంట ఏదో చేద్దామని కింద కూర్చుని ప్లాన్ చేసుకుంటా ఉంటారంట. పరలోకంలో ఆసీనుడై ఉన్న దేవుడు మనుషులను చూసి నవ్వుకుంటాడంట. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, మనం భయపడాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లోకానికి రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయానికి ఆయన ఆశించినట్లు నేను జీవించగలుగుతున్నానా లేదా అనేది భయం ఒక్కటి ఉంటే చాలు. చూడండి, ఈ ర్యాప్చర్ గురించి మనం చదువుతా యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఆ నలుగురు శిష్యులతో చివరి దినాల యొక్క ప్రస్తావన ఆయన చేస్తా, చివరి దినాల్లో జరగబోయే సూచనల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. మనం రెండింటిని స్టడీ చేసాం, చేస్తున్నాం. మొట్టమొదటిది లోకంలో, రెండోది సంఘంలో. చాలా చోట్ల ఉన్న విషయం ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం అన్నది బేసికల్గా క్రైస్తవులకు కాదు, సంఘానికి కాదు, ఇది యూదులకి చెప్పబడింది, ఇది యూదుల రాజ్యం, యూదుల కొరకు చేయబడింది. ఇక్కడ చెప్పినవన్నీ యూదులకు జరిగిపోయినాయి. 70వ సంవత్సరంలో రోమీయులు భయంకరమైన, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల మందిని చంపేశారు. చంపేసి నాశనం చేసి యెహోవా దేవుని యొక్క మందిరాన్ని గందరగోళంగా పడేశారు. అప్పుడుతో నెరవేర్చబడింది అని చెప్పి చాలామంది దీని గురించి మాట్లాడతారు. దీన్ని కేవలం యూదులకు మాత్రమే ఆపాదిస్తారు. కానీ మనం అక్కడ గమనిస్తే మనకేమని ఉంటుంది, అప్పుడు జనులు 9వ వచనం మిమ్మల్ని శ్రమలు పాలు చేస్తారు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత, ఆయన నామాన్ని నిమిత్తం
ఆయన నామం కలిగిన వారెవరు? యూదుల క్రైస్తవుల సంఘమా లేకపోతే యూదులు కాదు? యూదులు ఇంకా యేసుప్రభుని అంగీకరించలేదుగా. అంగీకరించిన వాళ్ళు సంఘంలో జాయిన్ అయ్యారుగా, అంతేగా. ఇప్పుడు సంఘానికి శిరస్సు యేసుప్రభు. ఎవరు నామము కలిగి ఉంది సంఘము? యేసుప్రభు నామాన్ని కలిగి ఉంది. యూదులు యేసుప్రభుని అంగీకరించారు మెస్సయ్యగా. ఆయన నామాన్ని బట్టి యూదులకి ఎలా వస్తుంది శ్రమలు? అట్లయితే పరలోకం నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, అక్కడ మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నానని దేవుడు చెప్పింది ఎవరికి? అక్కడ చెప్పింది కూడా యూదులకేగా. స్టార్టింగ్లో ఉన్న 12 మంది శిష్యులు ఎవరు? యూదులేగా. వాళ్ళకి చెప్పాడుగా, అంటే అది మనకు చెప్పినట్టు కదా. నాకు తెలిసి 24వ అధ్యాయము 25వ అధ్యాయము యూదులతో మాట్లాడిన మాటలు కావాయి. వాళ్ళు ఏమని అడిగారు? 3వ వచనంలో ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి చెప్పుమనగా యేసు వారితో. చూడండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నన్ను ఇది ఇచ్చేసాయి. మీరు గమనించండి, ఇది ఎప్పుడు జరుగుతాయి అన్నాడు. ఏవి ఎప్పుడు జరుగుతాయి? అంతకుముందు జరిగిన విషయం ఏంటి? మందిరం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాయి మీద రాయి లేకుండా పడిపోద్ది అన్నాడు దేవుడు. సో వాళ్ళు ఏమడిగారు? ఫస్ట్ క్వశ్చన్, ఇది ఎప్పుడు జరుగుద్ది అన్నారు. దానికి యేసుప్రభు ఆన్సర్ చెప్పలా. నీ రాకడికి సూచనలు ఏంటి అన్నాడు. దానికి మాత్రం ఆన్సరు చెప్పాడు. ఎప్పుడు జరుగుద్దో చెప్పాడా? చెప్పలా. రాకడికి సూచనలు మాత్రం చెప్పాడు. మనం మనం స్టడీ చేస్తున్న దాంట్లో చూడండి, 5వ వచనం నుంచి 7వ వచనం దాకా లోకంలో కనిపించే సైను యేసుప్రభు రాకడకు ముందు ఏంటది? 5వ వచనంలో అనేకులు ఆయన నామంలో వచ్చి అనేకుల్ని మోసపరుస్తారు. 6వ వచనంలో ఏమన్నాడు? యుద్ధాల గురించిన సమాచారాలు అన్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు? దేశాల మీదకు దేశాలు, రాజ్యాల మీదకు రాజ్యాలు లెగుస్తాయి అన్నాడు. కరువులు ఉంటాయి అన్నాడు. భూకంపాలు ఉంటాయి అన్నాడు. ఇవి మొదలు అన్నాడు, వేదనలకి మొదలు అన్నాడు. ఈ సైన్ ఎక్కడ చెప్పాడు? లోకంలో. దాని తర్వాత 9వ వచనం నుంచి 12వ వచనం దాకా సంఘంలో జరిగే మార్పుల గురించి మాట్లాడతామన్నాడు. ఈ 9వ వచనంలో సంఘము యేసునామాన్ని బట్టి శ్రమంలోకి వెళ్తుంది అన్నాడు కదా. 10వ వచనంలో అనేకులు విశ్వాసంలో నుంచి తొలగిపోతారు అన్నాడు. తొలగిపోవడం ఒక్కటే కాదు, ఒకరిని ఒకరు అప్పగిస్తారు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. ఒకరినొకరు అప్పగిస్తారు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. ఈ సూచనలు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో మనం గమనిస్తే చాలా క్లియర్గా అర్థమైపోతాయి. సహోదరుడు బలహీనుడైతే, లేకపోతే సహోదరుడు తప్పు చేస్తే, మిగతా సహోదరులు అతన్ని బలపరిచి ఆ తప్పును సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేనా? అంతే కదా మనం చేయాల్సింది. కానీ ఒకడిని ఒకడు అప్పగించుకునే లెవెల్కి, మనం ఈ మధ్య టీవీలో కూడా చూసాం, క్రైస్తవులు తప్పు చేస్తున్నప్పుడు తప్పుని సరి చేసుకోవడానికి సంఘపరంగా మనం చేయాల్సిన కృషి మనం చేయాలి. విశ్వాసుల ద్వారా సంఘంలోనే, అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘంలోనే విశ్వాసుల మధ్య ఇది పరిష్కారం జరగాల. ఏం చేశారు మనళ్ళు? ఒక విశ్వాసి తప్పు చేస్తే ఇంకొక విశ్వాసి ఈ విశ్వాసిని తీసుకెళ్ళి అన్యుల ముందు అప్పగించడానికి ప్రయత్నం చేశారు. ఇది జరుగుతుంది. నేను ఊరు పేరు చెప్పను కానీ ఈ టైంలో అది చెప్పడం సమంజసమో కాదో కూడా నాకు తెలియదు. కానీ ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు పాప పని చేస్తూ ఉంటే, వేరే విషయంలో పాస్టర్ గారితో గొడవైన వాళ్ళు, ఈయన ఉండకూడని చోట ఉండకూడని విధంగా ఆయన ఉన్నాడు.
పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈయన పలానా చోట ఉన్నాడని వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియాతో సహా వెళ్ళి చాలా కాంప్రమైజింగ్ పొజిషన్లో పాస్టర్ గారిని పట్టించారు. పాస్టర్ని సమర్థించట్లా, తప్పు చేసిన వాళ్ళు సమర్థించట్లా, విశ్వాసులకి అప్పగించిన బోధ విషయంలో మనం పోరాటం చేయాల్సిన వారుగా ఉన్నాం. కానీ సహోదరులది సహోదరుల మధ్యలోనే పరిష్కారం జరగటం మంచిది. మొదటి కోరింది 6వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? మీరు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నారని తెలీదా? ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నారని తెలీదా? దేవదూతలకి లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు మీరు. అన్యాయం జరిగినప్పుడు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? గమనించండి, ఇది అర్థం చేసుకోండి. ఇద్దరు విశ్వాసుల మధ్యలో గొడవ ఒకటి, ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి మధ్యలో వచ్చిన ప్రాబ్లం ఒకటి. ఈ రెండు వేరు. ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి మధ్యలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనదేదో ల్యాండ్ ఉంది, ఎవడో వచ్చి ఆక్రమించేసుకున్నాడు, వాడు అవిశ్వాసి. మనం మన చట్టాన్ని మనం ఆశ్రయించవచ్చు, లీగల్గా మన వైపు ప్రాబ్లం లేదు కాబట్టి వాడితో గొడవ పడకుండా మనకున్న ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేస్తా గవర్నమెంట్ దగ్గరికి దాన్ని తీసుకెళ్ళవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. నేను ఒకప్పుడు అది కూడా తప్పు అనుకునేవాడిని, కాదు దేవుడు కరెక్ట్ చేశాడు. దాంట్లో ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి మధ్యలో ప్రాబ్లం ఉంది. క్షమించగలిగి వదిలేయగలిగితే మంచిదే. కానీ ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లల కోసం దాచిపెట్టుకున్నది అనుకుందాం, అవసరం అది. మనం వాడి మీద ద్వేషం పెంచుకుని వాడి మీద తిరగబడకుండా మనకి దేశంలో ఉన్న చట్టాన్ని న్యాయపరంగా మనం ఆశ్రయించడం తప్పు కాదు. క్షమించగలగటం గొప్ప. ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి మధ్యలో మనం ఆశ్రయం అడిగితే తప్పు కాదు. కానీ ఇద్దరు విశ్వాసుల మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, ఇంకో విశ్వాసం నుంచి నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చింది కదా, వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు కదా అని నేను అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం వెళ్ళకూడదు. దాంట్లో బైబిల్లో ఏమంటాడంటే దేవుడు ఇంతకంటే అన్యాయాన్ని సహించడం మేలు. ఎందుకు? ఇద్దరు విశ్వాసుల మధ్యలో సంఘంలో ఇంట్లో ఉన్నది విషయం వేరు, బయట జరుగుతున్న విషయం వేరు. ఇంట్లో ఉన్న విషయం వేరు, బయట జరుగుతున్న విషయం వేరు. సంఘంలో జరిగేది వేరు, సంఘం వెలుపల జరిగేది వేరు. ఒకరిని ఒకరు అప్పగించుకోవడం మొదలు పెడుతున్నారు. తప్పు ఏమైనా చేస్తూ ఉంటే తోటి విశ్వాసి నువ్వు వెళ్ళు వాక్యంతో పాటు ఇది తప్పు అని చెప్పు, వినకపోతే ఇద్దరిని సాక్ష్యం తీసుకుని వెళ్ళు తప్పు అని చెప్పు, అప్పటికి వినకపోతే సంఘం మొత్తంగా వెళ్ళి తప్పు అని చెప్పండి, వినకపోతే దేవుడేమన్నాడు వాణ్ణి పాపిగా సుంకరిగా నువ్వు డిసైడ్ చేసి ఈ లోకంలో నువ్వు వాణ్ణి బంధిస్తే నేను సంఘానికి యజమానిగా నేను దాన్ని బంధిస్తా అనుమతిస్తానన్నాడు. సో ఎప్పుడైతే వాడు విండో, మన వీడు అన్యుడు, వీడు డబ్బులకు ఆశపడేవాడో దేనికో ఆశపడి వీడు చేస్తున్నాడు అని చెప్పి వీడు క్రైస్తవుడు కాదు అని మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తానని చెప్పాడు బైబిల్లో. అంతేగాని విశ్వాసితో సమస్య ఉన్నప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం వెళ్ళొద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు. దానివల్ల ఒకవేళ నష్టపోతున్నా కానీ నష్టపోవడం మంచిది అని మొదటి కొరింది 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో చాలా క్లియర్గా దాని గురించి రాయబడి ఉంది. లాస్ట్ డేస్లో చర్చిలో కనిపించేది ఏంటి? 9వ వచనం శ్రమలు పెరిగిపోయినాయి క్రైస్తవుల మీద. 10వ వచనంలో అనేకులు విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు, ఒకరినొకరు అప్పగించుకునే పరిస్థితుల్లోకి వచ్చారు, ఒకరిని ఒకరు ద్వేషించుకునే పరిస్థితుల్లోకి వచ్చారు. కోర్టులో క్రిస్టియన్ చర్చెస్ మీద ఎన్ని కేసులు నడుస్తున్నాయి తెలుసా? ఎంతగా క్రైస్తవుల మధ్యలో ద్వేషం పెరిగిపోయిందంటే నేను కొన్ని చర్చెస్లో చాలా క్లియర్గా చూశాను. మన చర్చిలో 3 లైన్లు
ఆ చర్చిలో నాలుగు లైన్లు ఉంటాయి బెంచెస్. ఇటుపక్క ఒక పుల్పిట్ ఉంటుంది, ఇటుపక్క ఇంకో పుల్పిట్ ఉంటుంది. చర్చిలో ఉన్న ఇద్దరు పాస్టర్లకు పడలా, ఈ గ్రూపు ఆ గ్రూపు గొడవైంది. ఎంతగా గొడవైందంటే ఈ గ్రూపులో ఉన్న యవనస్తుల్ని ఈ పాస్టర్ దాగిచ్చాడు, ఆ గ్రూపులో ఉన్న యవనస్తుని ఆ పాస్టర్ దాగిచ్చాడు, కొట్టుకున్నారు. పోలీసులు వచ్చారు, గొడవైంది. మేమంటే మేము చేసుకోవాలనుకున్నారు. ఏది సండే సర్వీసు. ఈ నాలుగు లైన్లు ఉన్నాయి కదా, రెండు లైన్లు మధ్యలో పోలీసు వాళ్ళు నిలబడ్డారు. ఈ పాస్టర్ గారు గ్రూప్ అంతా ఈ రెండు లైన్లో, ఇంకో పాస్టర్ గారు గ్రూప్ అంతా ఆ రెండు లైన్లో. ఆ పుల్పిట్ మీద అయినా ఈ పుల్పిట్ మీద అయినా ఒకేసారి వేరే వేరే పాటలు, వేరు వేరే మెసేజ్లు ఒకే మైక్లో. క్రైస్తవ సంఘాలకు సంబంధించిన కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి, భయంకరమైన కేసులు ఉన్నాయి కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో. ఇది గమనిస్తున్నాం. 11వ వచనంలో ఏమన్నాడు, అనేకమంది అబద్ధ ప్రవక్తలు వస్తారన్నాడు, అనేకుల్ని మోసం చేస్తారన్నాడు. 12వ వచనంలో ఏమన్నాడు, అక్రమం అనేది విస్తరిస్తే, అక్రమం అంటే వాక్యానికి లోబడని స్థితి, లాలెస్నెస్ అన్నారు. వాక్యం తెలుసు కానీ వాక్యానికి లోబడం, వాక్యానికి లోబడాలన్న మైండ్ సెట్ విస్తరించి అనేకుల యొక్క ప్రేమ ఏమైపోద్ది, చల్లారిపోద్ది. ఇది సంఘం బయట కాదు, సంఘం లోపల కూడా, సంఘం లోపల కూడా అనేకుల యొక్క ప్రేమ చల్లారు. దేవుని మీద ప్రేమ, దేవుని మీద, దేవుని మీద ప్రేమ చల్లారిపోతే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళ మీద ప్రేమ కూడా. అంతే, ముందు దేవుణ్ణి ప్రేమించాలా, ఆ తర్వాత పొరుగువాడిని ప్రేమించాలా. ఈ వర్టికల్ లవ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా హారిజాంటల్ లవ్ కూడా ప్రపోర్షనేట్గా పడిపోద్ది, ఉండదు. అది ప్రేమ రాహిత్యానికి కారణం ఏంటి తెలుసా, వాక్యానికి లోబడాలన్న మైండ్ సెట్ లేకపోవడం, అక్రమము విస్తరించట చేత. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమేముంటాయి ప్రపంచంలోనేమో, గొడవలు, యుద్ధాలు, గందరగోళాలు, దొంగబాబాలు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. క్లైమేట్ అంతా మారిపోతూ ఉంటుంది, భూకంపాలు వస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి. ఇది ప్రపంచంలో. సంఘంలో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు అప్పగించుకుంటూ ఉంటారు, బయట వాళ్ళు వచ్చి క్రైస్తవులు కొడతా ఉంటారు, ఇలిగిలు గోలు చేసుకుంటూ ఉంటారు, బయట వాళ్ళు వచ్చి క్రైస్తవులు కొడతా ఉంటారు, అనేక మంది తప్పిపోతూ ఉంటారు, వాక్యానికి విధేయత చూపించరు. చాలామందికి ప్రేమ చల్లారిపోయే పరిస్థితి, గందరగోళం. ఈ మధ్యలో లోకంలో నుంచి ఈ దొంగ క్రీస్తులు అనేవాళ్ళు బెకబెకబెక అంటూ ఉంటే, సంఘంలో ఉన్న దొంగ ప్రవక్తలు ఏం చేస్తుంటారు, వీళ్ళు సౌండ్ వీళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు చెప్పే తప్పుడు వాక్యాలన్నీ వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక విశ్వాసి చుట్టూ లాస్ట్ డేస్లో అలుముకుపోయి ఉంటుంది. అయితే ఆ టైంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, రెండు పనులు చేయమన్నాడు. మొట్టమొదటి పని ఏంటి, 13వ వచనంలో అంతం వరకు సహించుకోవాలన్నాడు. ఎన్ని జరుగుతూ ఉంటాయి నీ చుట్టూ, నీ చుట్టూ ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎన్ని జరుగుతున్నప్పుడు రెండవ రాకడికి దగ్గర పడుతున్నామని గుర్తుపెట్టుకోండి. కానీ నిజమైన విశ్వాసిగా మనం ఏం చేయాలా, వీటన్నిటినీ అంతం వరకు సహించుకోవాలా. అంతం వరకు చదవండి అన్న, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించుకొని వాడెవడో వాడే రక్షించబడతాడు. సహించుకోలేని పరిస్థితుల్లో ఏమవుతాము, రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదొకటి చేయమన్నాడు. ఏమన్నాడు, అంతం వరకు సహించుకోమన్నాడు. 14వ వచనంలో ఇంకో మాట చెప్పాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. రెండోది ఏం జరుగుతుంది ఆ టైంలో, ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థముగా లోకమందంతటా ప్రకటింపబడును అన్నాడు. ఎలా ప్రకటించబడుతుంది, ఇక్కడ ఆ మాట అన్నాడు. మార్కు సువార్త 13:10 చూడండి ఏమన్నాడు, మార్కు సువార్త 13:10
సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. సకల జనులకు సువార్త ముందుగా, దాన్ని అండర్లైన్ చేసుకోండి, ప్రకటింపబడవలెను. ద గాస్పల్ మస్ట్ బీ ప్రీచ్డ్. సకల జనులకు సువార్త ప్రకటించబడవలెను అని ఉంది. మత్తయి సువార్తలో ఈ రాజ్య సువార్త సాక్షార్థమై సకల జనులకు ప్రకటించబడును అని ఉంది. బడవలను అన్న మాటని ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా అర్థం చేసుకుంటాం? కంపల్షన్ అనేగా, మస్ట్ అంటే కంపల్సరీ అనేగా. ఎవరు ప్రకటించాలి, ఎవరు ప్రకటించాలి? లాలెస్నెస్, అతిక్రమం అన్నాను ఇందాక అక్కడ ఉంది. లాలెస్నెస్ అంటే అమ్మా అతిక్రమం విస్తరించుట చేద్దాం, అక్రమం విస్తరించుట. లాలెస్నెస్ అన్నారు, అక్రమం అన్నారు దాన్ని. అక్రమం అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. మనం క్రమంగా బ్రతుకుతున్నామో అక్రమంగా బ్రతుకుతున్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకు అంటే చివరి దినాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, అనేక మంది విశ్వాసంలోంచి మోసపోయి తొలగిపోతారు. మోసంలో ఉన్నవాడికి ఉన్న ప్రమాదం ఏంటో తెలుసా, నేను మోసపోయాను అని వాడికి తెలియదు, అది మోసపోవడం. వాడు ప్రాబ్లం ఏంటంటే వాడు మోసపోయానని తెలియదు. మిగతా రోగాలకి మోసానికి ఉన్న ఒకటే తేడా ఏంటంటే, క్యాన్సర్ వచ్చినా మనకు లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఎయిడ్స్ వస్తే కనిపిస్తుంది, జలుబు చేస్తే కనిపిస్తుంది, షుగర్ వస్తే కనిపిస్తుంది, బీపీ వస్తే కనిపిస్తుంది. ఏ రోగం వచ్చినా మన ఒంట్లో ఈ రోగం ఉందని బయటకు లక్షణాలు కనిపిస్తాయి. ఏ ప్రమాదానికైనా లక్షణాలు ఉంటాయి. అసలు ఏవి సింప్టమ్స్ లేకుండా ఉండేది ఏంటి తెలుసా, మోసం. మనం మోసపోయామన్న ఇది కూడా మనకి అదే మోసం. అంటే మోసంలో చాలా డేంజరస్ విషయం ఏంటి తెలుసా, మనకు తెలియదు మనం మోసపోయామని. ఏవి లక్షణాలు కనిపించవు, బాగానే ఉంటాం, బాగానే ఉన్నట్టు అనిపించుద్ది మనకి. అంటిల్ అన్లెస్ వి చెక్ విత్ వాట్ ఈస్ ట్రూత్, సత్యం ఏంటో మనం కరెక్ట్గా మనం చెక్ చేసుకోకపోతే మన లోపలున్న రోగం హృదయానికి అన్నిటికంటే, అంటే అర్థం ఏంటి, మన హృదయానికి ఉన్న జబ్బుకి బయటికి ఏమి సింప్టమ్స్ ఉండవు. పొద్దా కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకు తిరుగుతున్నాయి, ఎందుకు నీరసంగా ఉంది అని డౌట్ వస్తే వెళ్తే అరే చెక్ చేయించుకుంటాం, బీపీ లో బీపీ ఉందంటారు. నాకు ఈ మధ్య అన్ని పెయిన్స్ వస్తున్నాయి, ఈ బోన్స్ అన్నీ అన్ని ఎందుకు అని డాక్టర్ గారిని అడిగితే వైటమిన్ డి డెఫిషియన్సీ, నొప్పులు వచ్చినాయి కాబట్టి తెలుస్తుంది, పెయిన్స్ వస్తున్నాయి బాగా. ఏమి రావట్లేదు అనుకోండి, క్యాన్సర్కి అసలు ఏమి సింప్టమ్స్ లేవు అనుకోండి, ఏమైపోద్ది మనిషి జీవితం? తప్పకుండా చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోయాడరా అంటే అప్పుడు తెలుస్తుంది వీడి క్యాన్సర్ ఉందిరా అని. అప్పుడు ఏం చేయగలుగుతాం, ఏమి చేయలేంగా. అసలు ఎటువంటి లక్షణాలు సింప్టమ్స్ లేని జబ్బేవన్న ఉందంటే హృదయానికి పట్టిన మోసం. అది మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే అది బయటపడదు, మనం బాగానే ఉన్నామని లెక్కలో ఉంటుంది. ఏంటి అతిక్రమం అంటే ఏంటి, అతిక్రమం అంటే ఏంటి? మార్కు సువార్తలో మాట్లాడిన మాటకి మత్తయి సువార్తలో మాట్లాడిన మాటకి ఒక తేడా ఉంది. ఏం తేడా ఉంది చెప్పండి. ఈ సువార్త లోకం అందంతటా ప్రకటించబడాలన్నాడు, మత్తయిలో ఈ రాజ్య సువార్త అన్నాడు. మార్కులో సువార్త అన్నాడు, మత్తయిలో ఎందుకు వాడాడు, ఆ డిఫరెన్స్ ఎందుకు?
ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో మనం దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రజలం అయిపోతాం. ఏంటి రాజ్యసువార్త? రెండవ కొరింది రాజ్యసువార్త ఏంటో చూద్దాం చూడండి ఒకసారి. రెండవ కొరింది 5:19 రెండో కొరింది, ఇది షార్ట్ ఫామ్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొను. ఇది చిన్న ఆన్సర్ సువార్తకి. ఏంటి? దేవుడు మనుషుల యొక్క అపరాధాలను వాళ్ళ మీద మోపక ఏం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా తనకు లోకమును తనతో సమాధానపరుచుకుంటున్నాడు. ఎలా సమాధానపరుచుకుంటున్నాడు? కంప్లీట్ సువార్త కావాలంటే 1 కొరింథీయులు 15:3-8 యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, అంతే కదా. క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుంటున్నాడు. ఎలా సమాధానపరుచుకుంటున్నాడు? క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా సమాధానపరుచుకుంటున్నాడు. సో సువార్త ఏంటి? యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. దీంట్లో సువార్త ఏముంది అనంటే, దేవుడు పాపులమైన మనల్ని, మన అపరాధాలని మన మీద మోపకుండా తన కుమారుని ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయనతో సమాధానం. ఇది రాజ్యసువార్త. మత్తయి సువార్తలోకి వచ్చినప్పటికీ రాజ్యసువార్త అన్నాడు, మార్కు సువార్తలో ఉన్నప్పుడు పుట్టి సువార్త అన్నాడు. కారణం ఏంటంటే, మార్కు సువార్త అన్యులకి రాయబడింది, క్రైస్తవేతరులకి రాయబడింది. మత్తయి సువార్త క్రీస్తు ప్రభువుని అంగీకరించి క్రైస్తవత్వంలోకి ఫ్రెష్గా వచ్చిన విశ్వాసులకి రాయబడింది. రక్షింపబడి 4 సువార్తలున్నాయి. ఏమేంటయ్యి? మత్తయి, మార్కు, లూక, యోహాను. దీంట్లో 2 అన్యులకి రాయబడినాయి. ఏమేమిటయ్యి? మార్కు సువార్త, లూకా సువార్త. 2 విశ్వాసులకు రాయబడినాయి. ఏంటయ్యి? మత్తయి సువార్త, యోహాను సువార్త. విశ్వాసుల్లో ఎందుకు రాశారు? క్రొత్తగా వచ్చిన క్రైస్తవులు నిజమైన శిష్యులుగా ఎలా బ్రతకాలో మత్తయి సువార్తలో రాశారు. ఎందుకు మత్తయి సువార్త? క్రీస్తు ప్రభువులోకి వచ్చిన విశ్వాసి నిజమైన శిష్యునిగా ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి మత్తయి సువార్తలో రాశారు. సంఘంలో ఉన్న తప్పుడు బోధల్ని ఉద్దేశిస్తా ఆల్రెడీ సంఘంలో ఎదుగుతున్న విశ్వాసుల్ని బలపరచడానికి యోహాను సువార్త రాశారు. మత్తయి సువార్త, యోహాను సువార్త అన్యుల దగ్గర, అన్యుల కోసం కాదు. లూకా సువార్త, మార్కు సువార్త అన్యులకి. ఇది మనం అర్థం చేసుకోవాలా. సో అందుకే మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ రాజ్య సువార్త అన్నాడు, మార్కులో మాట్లాడుతున్నప్పుడు ఈ సువార్త అన్నాడు. ఈ రెండిటికి ఉన్న తేడాని మనం గమనించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండిటికి ఉన్న తేడాన్ని గమనించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. నేను ఈ మధ్య డేవిడ్ పాల్సన్ గారి మెసేజ్ వింటున్నప్పుడు ఆయన ఒక బ్యూటిఫుల్ ఎక్స్పోజిషన్ ఇచ్చాడు. నేను అది మీతో షేర్, నాకు ఎందుకు అది చాలా యాప్ట్ అనిపించింది. మీరు గమనించండి, ప్రభుత్వాలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ ముఖ్యంగా 3 రకాలుంటాయి. ఒకటేమో మోనార్కీ అంటారు, రాజు పరిపాలించేది. మొట్టమొదటిది ఉంది కదా, రాజుగారు, ఆయన హెడ్ ఆయన పరిపాలన చేస్తుంటాడు. 2వది డిక్టేటర్షిప్ అంటారు. డిక్టేటర్షిప్ అంటే ఇక అది వాడు బలవంతంగా చేస్తాడు. అంటే మోనార్కీకి డిక్టేటర్షిప్కి తేడా ఉంది. రాజు ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తాడు, దాంట్లో ఇక్కడ వాడి ఇష్టానుసారంగా వాడు చెప్పిందే శాసనంగా పనిచేస్తాడు. 3వది రిపబ్లిక్ అంటారు. మన ఇండియా డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ, గణతంత్రం. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి అంటే, కింగ్డమ్కి రిపబ్లిక్కి ఉన్న తేడా మనకు తెలియాలా, రాజ్యానికి రిపబ్లిక్ ఉన్న తేడా తెలియాలా. రాజ్యంలో ఈ మధ్యలో వదిలేసేయండి,
రాజ్యంలో రాజు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయనే అందరికంటే టాప్లో ఉంటాడు, ఆయనే పరిపాలన చేస్తాడు. హీ రెయిన్స్ అండ్ హీ రూల్స్. హీ రెయిన్స్ అండ్ హీ రూల్స్. ఆయనే టాప్ పొజిషన్లో ఉంటాడు, ఆయనే పరిపాలన చేస్తాడు. రాజ్యంలో కాన్స్టిట్యూషన్ ఉండదు. రాజ్యానికి రాజ్యాంగం ఉండదు. రాజుగారు ఏది చెప్తే అది ఆజ్ఞ. కాన్స్టిట్యూషన్ ఉండదు, రాజ్యాంగం ఉండదు. రాజుగారు ఏది చెప్తే అది ఆజ్ఞ. రాజుగారి మాటని ధిక్కరిస్తే నేరం. రిపబ్లిక్లో దేశం మొత్తానికి రాజ్యం మొత్తానికి ఒక హెడ్ ఉంటాడు. ఆయన్ని కింగ్ అంటారు, క్వీన్ అంటారు, మన ఇండియాలో ప్రెసిడెంట్ అంటాం. ఒక హెడ్ ఉంటాడు, ఆయన కేవలం హెడ్ మాత్రమే, పరిపాలన మాత్రం ఆయన చేయడు. పరిపాలన ఎవరు చేస్తారు అంటే డెమోక్రసీలో ఓట్లేసి గెలిపించిన నాయకులు ఉంటారు చూసారా. ప్రజాస్వామ్య పరంగా ప్రజల యొక్క ఇష్టాన్ని బేస్ చేసుకుని ఒక నాయకుడు అవుతాడు. ఆ నాయకుడైన ఆయన పరిపాలన చేస్తాడు. పేరుకి రాజు ఉంటాడు, కానీ పరిపాలన మాత్రం ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఇంకొక హెడ్ ఉంటాడు. మనది పార్లమెంటరీ డెమోక్రసీ ఇండియాది. ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్. అమెరికా దేశానికి వెళ్తే రెండు మళ్ళీ ప్రెసిడెంట్ చేతుల్లోనే పెడతారు, కానీ ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చేది మళ్ళీ ప్రజలే. సో ఆ టైప్ పేరు మంది వేరు. సో మన భారతదేశంలో మనం చూస్తే కింగ్ ఉంటాడు, హీ రెయిన్స్ బట్ హీ నెవర్ రూల్స్. ఆయనకు ప్లేస్ ఇస్తాం, టాప్ ప్లేస్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాజుగారిలాగా ఆనర్స్ ఉంటాయి తెలుసా అండి మీకు, కంప్లీట్. ఆయనకు వేరే ఆర్మీ ఉంటుంది, ఆయన ప్లేస్ వేరుగా ఉంటుంది, ఆయన సీట్ వేరుగా ఉంటుంది, అంత కింగ్ లాగా ఉంటాడు. కానీ పరిపాలన చేసే అధికారం మాత్రం ఆయన దగ్గర ఉండదు, కేవలం స్టాంప్. ఏం చేయాలి, ఇది ఎట్లా పనిచేస్తుంది రిపబ్లిక్లో? ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రజల కోసం, ప్రజల మేలు కొరకు రాసిన ఒక రాజ్యాంగం ఉంటుంది. ఎన్నుకోబడినోడు కూడా ఆ రాజ్యాంగానికి బద్ధుడై పరిపాలన చేయాల. సో అధికారం ఎవరి ద్వారా వస్తుంది పరిపాలన చేసేవాడికి? ప్రజల ద్వారా. ప్రజలకి ఎవరు ఇష్టమైతే వారిని ఎన్నుకుంటాడు. వచ్చినోడు రాసిన రాజ్యాంగాన్ని బట్టి వాడు పరిపాలన చేస్తాడు. ఇది గణతంత్రం, రిపబ్లిక్. కానీ దేవుడిది రాజ్యం, రిపబ్లిక్ కాదు. మనకి ఏం తెలుసు, మనకి ఈ టైప్ ఆఫ్ జీవితమే తెలుసు. ఒక రాయబడిన లా ఒకటి ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఏది జరిగినా దాని ప్రకారం జరగాలని. కానీ దేవుడి దగ్గర ఆయన రాజు. రాజ్యానికి రాజుకి ఉన్న తేడా ఏంటంటే, ఈ రాజ్యానికి గణతంత్రానికి, రిపబ్లిక్ ఉన్న తేడా ఏంటంటే, రిపబ్లిక్లో రాజుగారుకి ఆలోచనలు ఉన్నుంటాయి, కానీ రాజుగారు ఆలోచనలు ఎవడు పట్టించుకోం. మీరు ఎంతమందికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు తెలుసు? పెద్దగా తెలియదు. ఆయన ఇష్టాలు ఏంటి ఎంతమందికి తెలుసు? తెలియదు. ఆయన ఏం చేస్తాడు ఎంతమందికి తెలుసు? తెలియదు. కానీ భారతదేశానికి ఫస్ట్ సిటిజన్ ఎవరు? ప్రెసిడెంట్. భారతదేశానికి ఒక రకంగా రాజు ఎవరు? ప్రెసిడెంట్. ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ఆస్థానంలో, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. కానీ ఆయన గురించి ఎవడు కనబట్టుద్దా? అవసరం లేదు.
అవసరం లేదు. రాజ్యాంగ నిబద్ధంగా పనిచేసే ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి ఆయన పరిపాలన చేస్తాడు. చేస్తే మనకు నచ్చితే నెక్స్ట్ ఇయర్ ఉంచుతాము, లేకపోతే తీసి ఇంకోటి పెట్టుకుంటాం మనకు నచ్చినట్టు. కానీ రాజ్యంలో అది కుదరదు, రాజ్యంలో అది కుదరదు. రాజుగారు ఇష్టాలేంటో, రాజుగారు అయిష్టాలేంటో మనం తెలుసుకోవాలి. రాజుగారు ఎప్పుడు సంతోషంగా ఉంటాడో, రాజుగారికి ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసుకోవాలి. ఎస్తేరు ఆ స్థానంలో రావడానికి ముందు రాణి చేసిన తప్పేంటి? ముందు రాణి చేసిన తప్పేంటి? రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది, ఆయనకు నచ్చిన పద్ధతి. ఎవరైనా భర్తేగా, హస్బెండేగా, వెళ్ళాల్సిన విధంలో ఆమె వెళ్ళ, అంతేగా జీవితం, దానికి క్వశ్చన్ ఉండదు. రాజుగారి ఇష్టం ఏంటి, రాజుగారికి నచ్చింది ఏంటి, రాజుగారి చిత్తం ఏంటి, రాజుగారు చెప్పేది ఏంటి, మైండ్ అంతా దాని మీద ఉండాలా. ఎందుకు అంటే ఆయనకి నచ్చింది ఏదన్నా చేస్తే తీసేయండిరా అంటే మనం కోర్టులో కేసేసి బెయిల్కి అప్పీల్ చేయడానికి ఛాన్స్ లేదు. రాజుగారు ఏది చెప్తే అది శాసనం, రాజుగారు ఏది తప్పు అంటే అది తప్పు, రాజుగారు ఏది ఒప్పు అంటే. దేవుడు మన బైబిల్లో మనకి పరిచయం అయిన ఫస్ట్ ఎట్లా పరిచయం అయ్యాడు చెప్పండి? బైబిల్లో తండ్రిగా పరిచయం అవ్వాలా, కనికరంగా ఉన్నవాడుగా పరిచయం అవ్వాలా, కృప కలిగినవాడుగా పరిచయం అవ్వాలా, ప్రేమ చూపించేవాడుగా పరిచయం అవ్వాలా. ఎలా పరిచయం అయ్యాడు చెప్పండి బైబిల్లో? రాజుగా. మన సినిమాలో చూస్తాం కదా, ఎవరక్కడ అనగానే చిత్తం ప్రభు అని వస్తారు. కావాలి అంటే తీసుకొచ్చి అక్కడ క్వశ్చన్ ఉండదు. ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద, వెలుగు కలుగును గాక అన్నాడు. ఏమైపోయింది? వెలుగు వచ్చేసింది. అది రాజు, అది రాజు. నరేంద్ర మోడీ గారు ఆధార్ కార్డులు అన్నిటికీ లింక్ చేయమన్నారు. ఎందుకు చేయాలని కోర్టులో కేసేసాం, నడుస్తుంది. మొన్న బాంబేలో మెట్రో ట్రైన్లో ఒక ఆమె టికెట్ లేకుండా ఎక్కింది, పట్టుకున్నారు. చూసారు అది సోషల్ మీడియాలో? టికెట్ ఎందుకు లేదమ్మా అంటే, విజయ్ మాల్యా నీరవ్ మోడీని తీసుకొచ్చి అప్పులు కట్టించండి, అప్పుడు నేను టికెట్ కొంటాను, అప్పుడు దాకా కొన్ను, నేను రోజు ఇంత ఎక్కుతానని చెప్పి వాళ్ళతో పెద్ద గొడవ వేసుకుని కొనలేమా, నేను కొన్నాను నేను టికెట్లు, వాళ్ళతో కట్టించండి, మా దగ్గరకు వచ్చి చిన్న చిన్న మేము తర్వాత కడతామని చాలా పెద్ద గొడవ వేసుకుంది కట్లా. కానీ రాజుగారి దగ్గర అది కుదరదు. ఒకడిని క్షమించేయచ్చు, ఇంకొకడిని కట్రానొచ్చు, ఇదేంది అని అడగడానికి లేదు. వెలుగు కలుగును కాక అన్నాడు, వెలుగు వచ్చేసింది. నీళ్ళ మధ్యలో గ్యాప్ రావాలన్నాడు, వచ్చేసినాయి. ఈ నీళ్ళన్నీ ఒకసారికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఆరిన నెల కనిపించాలన్నాడు, సూర్యచంద్రులు ఉండాలన్నాడు, వచ్చేసినాయి. మొక్కలు అన్నాడు, మొక్కలు వచ్చినాయి. జీవరాశులు అన్నాడు, జీవరాశులు వచ్చినాయి. ఆయన రాజుగా కనిపిస్తాడు మనకి, ఆయన చెప్తే మాట అలా. కానీ దేవుడు రాజుగా ఉన్నప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టు టపాటపా జరుగుతున్నప్పుడు అప్పుడు ఎట్లుంది సృష్టి? ఎక్కడ చూసినా కానీ మంచిగా కనిపించింది, ఎక్కడ చూసినా కానీ మంచిగా ఉంది, అంతేనా? సృష్టి మొత్తం మంచిగా ఉంది. ఎప్పుడు దేవుని మాటకి ఇమ్మీడియట్గా జరుగుతున్నప్పుడు, అంతేనా? తినొద్దు అన్నాడు, ఈడు తినేశాడు. మొత్తం ఏమైపోయింది? చెడిపోయింది. అర్థం చేసుకోవాలండి ఈ లాజిక్. అర్థం చేసుకుంటే క్రైస్తవ జీవితం, దేవుడు రాజు, రాజ్యంలో ఏముంటుంది తెలుసా? అధికారం కలిగిన సార్వభౌముడు ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఆయనకి లోబడే వాళ్ళే. మీరు అక్కడ బొమ్మ చూసారేమో,
వీళ్ళందరూ వాళ్ళు చేతులు ఎత్తితే అడెత్తుతున్నాడు, వీళ్ళు దించుతాడు దించుతాడు. కానీ అక్కడ మాత్రం ఎవడైనా కానీ రాజు దగ్గర ఎవడి దగ్గర ఎవడికి మాట్లాడటానుకుండదు, తలంచుకుని ఉండటమే. రాజుగారు ఏది చెప్తే అది చేయడమే. ప్రపంచంలో ఇంత భయంకరమైన చెడు ఎందుకు ఉంది తెలుసా? ఎప్పుడన్నా అనిపించిందా? ఇంత ఇంత దారుణం జరుగుతుంది కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంత భయంకరమైన చెడు విస్తరించడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన సింహాసనాసీనుడే, కానీ ఆయనకు లోబడేవాళ్ళు లేకుండా పోయారు. అది ప్రాబ్లం. ఎప్పుడైతే దేవునికి లోబట్టో మనం మానేస్తామో, మన జీవితాల్లో చెడు ఆటోమేటిక్గా కనిపించడం మొదలవుతుంది. మీ ఇంట్లో, మీ పర్సనల్ లైఫ్లో, మీ ఫ్యామిలీలో మేలు లేదు, మంచి లేదు, చెడు నడుస్తుంది అని మీకు అనిపిస్తే, మీరు గమనిస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఏదైన మనవులు అన్నీ మంచిగా ఉన్నాయి ఎప్పటిదాకా? రాజుగారి మాట నెరవేరుతున్నంతసేపు. రాజుగారి మాటను పక్కన పెట్టారు, ఇమీడియట్గా ఏదైన మనవులకు ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను, పిల్లలతో రిలేషను, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంట్లో ఉన్న ఏ ప్రాబ్లం అయినా కానీ, ఏదైనా బ్యాడ్గా నడుస్తుందంటే దురాత్మ ఉందేమోనండి. దుష్టుడు, దురాత్మ ఎక్కడ లేడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు కావాలంటే రాడు, ఇక్కడికి వస్తాడు కదా. ఇక్కడ దురాత్మలు ఉండటానికి ఛాన్స్ లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అవి ఎక్కడికైనా వస్తాయి, దేవుడు వాటిని ఏమి ఆపడం. ఇంట్లో ఏమన్నా ఈవిల్ ఉందేమోనండి. ఇంట్లో ఈవిల్ కాదు ప్రాబ్లం, రాజుగారికి విధేయత చూపించకపోవడం ప్రాబ్లం. ఇంట్లో ఉన్న ఏ సమస్య పోవాలన్నా, మీ జీవితంలో ఏ సమస్య పోవాలన్నా, సమస్య పోకుండా ఇంకా నిలబడుందంటే ఒక్కటే ఒక గుర్తుపెట్టుకోండి, దేవుని అధికారానికి నువ్వు లోబడి జీవించే జీవితం నీకుందా? లోబట్టం అంటే ఒకదాంట్లో కాదు, రెండిట్లో కాదు. పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ డిజోబీడియన్స్. అన్నిటికీ లోబడాలా? ఎన్ని దేవుడు చెప్పిన ఎన్ని పనుల్లో, ఎన్నిట్లో ఆదాం పాపం చేస్తే, అవిధేయత చూపిస్తే ఆదాం పాప అయ్యాడు? ఎన్ని పనుల్లో? ఒకటి, అవునా? గమనించుకోండి, సావర్నిటీకి మనం సబ్జెక్ట్ కాకపోతే, మనం లొంగకపోతే మన ప్రాబ్లం అవుతుంది. రక్షణలోకి ఎట్లా వస్తుంది చెప్పండి? రక్షణ ఎట్లా వస్తుంది మనకి? రోమీయులకు రాసిన పత్రిక 10:9 ఉంది కదా, మనం రక్షణ మార్గంలోకి ఎలా వస్తాం? క్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకుని తండ్రి ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపాడని మన హృదయంలో నమ్మాలా. దేన్ని నమ్మాలా? సువార్తను నమ్మాలా, అంతేనా? సువార్తని నమ్మి ఏమవ్వాలా? యూ నీడ్ టు సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు ద సావర్నిటీ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ లార్డ్షిప్. Romans 10:9 మీరు గమనించండి, యేసుని తండ్రి మరణంలోంచి తిరిగి లేపాడని నమ్మి, సువార్తను నమ్మి, ఆ మాట ఎక్కడుంది? సువార్తలో ఉంది. సువార్తను నమ్మడం కాదు, సువార్తను నమ్మి ఆయన అధికారి, ఆయన రాజు. అంతకుముందు అంత డెమోక్రసీ, అంతకుముందు అంత రిపబ్లిక్. మనకి ఏది కావాలంటే ఎవరు ఇస్తారనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దేవుడు అనుకోవడం, వాళ్ళ దగ్గర మొక్కడం, మనకు నచ్చితే ఉంచడం, నచ్చకపోతే పీకేయడం, మనకు కుదిరిన దాన్ని బట్టి. మనకు కుదిరినప్పుడు, మనకు కుదిరిన విధంగా, మనకు నచ్చినట్లు. రాజు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. మందసం లోపలికి తీసుకొస్తున్నారు, కానీ పద్ధతి పాటించలా. ఎవరైనా హృదయానుసారుడు దేవుడికి. ఎప్పుడైతే పద్ధతి మందసాన్ని ఎప్పుడైనా కానీ భుజాల మీద పోసుకుని, మందసానికి 4 వైపులు 4 రింగులు ఉంటాయి, ఈ రింగ్స్లో నుంచి 2 రాడ్స్ పెట్టి
దాన్ని భుజం మీద మోసుకుని తీసుకురావాలా. అది దేవుడు చెప్పిన పద్ధతి. వీళ్ళు కొంచెం సంతోషం ఎక్కువైందో ఏం ఎక్కువైందో, అంటే మనం ఇంత చేయాల్సిన దాన్ని ఇంత ఆర్భాటంగా చేస్తాం కదా, అంటే పెళ్ళి గొప్పగా చేసుకుని దేవుడికి మహిమ అనుకుంటాం. వాస్తవానికి దేవుడికి మహిమ కోసం కాదేమో, షో చేసుకోవడానికేమో, మనకు తెలియదు కదా. ఏదో ఉంటుంది దాని వెనకాల దేవుడికి మహిమ అన్న ఒక ట్యాగ్ అయితే మనం అన్నిటికీ వేస్తాం. ఎడ్ల బండి మీద, కొత్త ఎడ్ల బండి మీద పెట్టుకుని తీసుకొస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, సూపర్ వర్షిప్ నడుస్తూ ఉంది. ఇప్పుడులాగా రోడ్లు ఏమున్న, ఇప్పుడు రోడ్లు కూడా అంతే ఉన్నాయిలేండి, అప్పుడు ఉన్నట్టు రోడ్లాగా. ఆ గతుకులకి ఏమైంది, అది పడబోతే ఆపాలని ఉజ్జ చెయ్యి ఇట్లా చాపాడు, ఇంకా ముట్టుకోవాలి దాన్ని, చచ్చిపోయాడు. దేవుని అనుగ్రహత వచ్చి దేవుడు ఎవరు తీసుకొస్తున్నాడు, నా హృదయానుసారుడు కదా, అభిషిక్తుడు కదా, అందరి ముందు ఆయన రాజుకు పెట్టా కదా. దేవుడికి ఏమన్నా అదేం ఉండదు, ఆయన రాజు, ఆయన రాజు. రక్షణ ఎట్లా వస్తుంది, సువార్తను విశ్వసించాలా. యేసు ప్రభు నా కోసం చచ్చిపోయాడు, ఆయన తండ్రి తిరిగి లేపాడు, ఆయన హృదయంలో నమ్మి ఆయన ప్రభువుగా అంగీకరించాలి. ప్రభువుగా అంగీకరించడం అంటే ఏంటి, నువ్వు రాజువయ్యా, నన్ను నేను నీకు సబ్జెక్ట్ చేసుకుంటున్నా, నా శరీరము నీకు అప్పగిచ్చేస్తున్నా, సజీవ యాగాలుగా నా శరీరాన్ని నేను నీకు సమర్పిస్తున్నా. ఇక అప్పటి నుంచి నేను దేంట్లోకి వచ్చినట్టు, రాజ్యంలోకి వచ్చినట్టు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా నిద్రలో కూడా దేని గురించి ఉండాలి తెలుసా, రాజుగారు ఏం చేస్తున్నారు, రాజుగారికి ఏమి ఇష్టం, రాజుగారు ఏం చెప్పారు, రాజుగారు ఏమంటున్నారు, రాజుగారు ఎప్పుడు పిలుస్తారు, పిలవకుండా ఇట్ అంటాడేమో, ఇట్ అనగానే నేనేమవ్వాలా, రిపబ్లిక్లో వేరు, మన పని చేయకపోతే గవర్నమెంట్ తిడతాం, రాజ్యంలో అసలు అది కుదరదు. మనం రాజ్య సభ్యులమేమో అంతేనా, వి బికేమ్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. మొదటి పేరు 2:10 ఏముంది, 9-10 చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయాన్ని ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం. మన రాజ్యంలో ఒక పార్ట్. ఎందుకు పెట్టుకున్నాడు, మనకిచ్చిన పని ఏంటి, రాజ్యంలో మనకిచ్చిన పని ఏంటి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రకటించాలా. ఎవరెవరు ఎవరెవరు, అక్రమం అంటే ఏంటో తెలుసా, లాలెస్నెస్ అంటే ఏంటో తెలుసా, రాజుగారి మాట వినకపోవడం. ఏంటి మనకు చెప్పిన పని, మనకు చెప్పిన పని ఏంటి, ఈ సువార్త లోకమందంతటా ప్రకటింపబడవలను అన్నాడు. కమాండ్. దేవుని రాజ్యంలో చేరిన ప్రతి ఒక్కడికి ఉన్న ఆజ్ఞ ఏంటి తెలుసా, నిన్ను ఏ చీకట్లో నుంచి అది దేవుడు బయటకు తీసుకొచ్చాడో వెలుగులోకి, ఆ దేవుని యొక్క గుణాతిశయాల్ని నువ్వేం చేయాలా, నువ్వు అనుభవించిన గుణాతిశయాలను ఏం చేయాలా, లోకానికి నువ్వు ప్రకటించాలి. ఎందుకు తెలుసా, నువ్వు రాజ్యంలో సభ్యుడివి. యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ రిపబ్లిక్, బట్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఎ కింగ్డమ్. ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం కాదు, ఇక్కడ ఎవరి ఇష్టం, రాజుగారి ఇష్టం. పాపం ఏంటి తెలుసా, ఆజ్ఞ అతిక్రమం పాపం. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే రాసిన దానికి క్రైము, దేని ప్రకారం, లోకంలో. కానీ రాజ్యంలో క్రైమ్ ఏంటి తెలుసా, దేవుడి మాట. అంటే భారతదేశంలో మర్డర్ చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, భయంకరమైన క్రిమినల్స్ ఉంటారు చూసారా జైల్లో, వాళ్ళు ఎట్లానో దేవుని రాజ్యంలో సువార్త చెప్పిన వాళ్ళు కూడా అంతే. మనకి ఈ దేశంలో ఉండి ఈ సిస్టమ్ను తీసుకెళ్ళి ఆ మైండ్ సెట్లో రాజ్యంలో మనం ఉన్నామంటే చాలా పొరపాటు పడతాం.
ఇష్టమైంది జంకను చంపుకున్నాడు. కానీ చట్టం ఏంటి? చంపకూడదు. చట్టం ఏంటి? అట్లని చంపకూడదు. కాబట్టి అదేమైంది? నేరమైంది. చట్టం ప్రాక్టీ మనం అట్లాంటివి చేయంగా. సో మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మీరు మనం అందరూ ఎవరు? ఒకవేళ మీరు రక్షించబడితే మీరందరూ ఎవరు? దేవుని రాజ్యంలో సభ్యులు. మనకున్న ఆజ్ఞ ఏంటి? ఎంతమంది క్రిమినల్స్ ఉన్నాం ఇక్కడ? అక్రమము విస్తరించుట చేత అనేక మందికి ప్రేమ చల్లారిపోయింది. మన జీవితంలో మనం ప్రాముఖ్యం కాదు, రాజుగారు ప్రాముఖ్యం. రాజుగారు మెయిన్. రాజుగారు ఏది కావాలంటే అది ఇచ్చేయాల, రాజుగారు ఏది చేయమంటే అది చేయాల. అట్లా ఆ సార్వభౌమత్వానికి నిన్ను నువ్వు అప్పగించుకున్న రోజే నువ్వు రక్షణలోకి వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. యేసుప్రభుని నమ్ముకోవడం రక్షణ కాదు. యేసుప్రభుని నమ్ముకోవడం రక్షణ కాదు. మనలో చాలామంది నాన్ బిలీవర్స్ని ప్రతి సండే చర్చకు వచ్చి అవసరమైతే పాటలు పాడి ప్రేయర్ చేసుకుని బైబుల్ స్టడీ చేసుకుని జనాలందరికీ ప్రేజ్ అలాడ్ అని చెప్పి ఇంటికెళ్ళి పొద్దున సాయంత్రం బైబుల్ చదువుకుని ప్రార్థన చేసుకుని నిద్రపోయే అన్బిలీవర్స్ చాలామంది ఉంటాం, అవిశ్వాసులు చాలామంది ఉంటాం. ఆచారపరంగా క్రైస్తవత్వాన్ని పాటిస్తాం. మనం దేవుడికి ప్రార్థన చేసేది ఎందుకు? దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు? మన ఎజెండా పూర్తవడానికి, మన ఎజెండాలు నెరవేరటానికి, మన ఇష్టాలు నెరవేరటానికి, మనకు కావాల్సినవి దేవుడు ఇస్తాడని. కానీ దట్ ఈస్ నాట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ కింగ్డమ్. అది కింగ్డమ్ ప్యాటర్న్ కాదు, అది రిపబ్లిక్ ప్యాటర్న్. మనం జీవించే దేశం యొక్క ప్యాటర్న్ అది. ప్రజల యొక్క ఇష్టం, ప్రజలకు ఇచ్చిన మ్యాండేట్ని నెరవేర్చకపోతే గద్దె దించేసి అవతల పడేసి ఇంకోటి తీసుకొచ్చి అక్కడ పెడతాం. నువ్వు మాకేం చేయలేదురా, నేను నీకు ఓటు వేయలేదని చెబుతాం, నువ్వు వెళ్ళిపో అని చెప్తాం. నువ్వు చేస్తావా చేయలేదా మా కోసం? 4 సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి పొజిషన్లోకి, ఏం చేసావు నువ్వు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తాం. కానీ రాజ్యం ఏంటి తెలుసా? ఇదే ఆయన చెప్పింది. శిరసాహించి మనం ఏం చేయాలా? ఆయన పని చేయాలా. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, నీ ఆలోచన కాదు, నీ ఆశయాలు కాదు, నీ గోల్స్ కాదు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఆశయాలు, ఆయన గోలు. కానీ విషయం ఏమవుతుంది తెలుసా అండి? చాలామంది విశ్వాసం నుంచి పడిపోతారంటే, విశ్వాసం నుంచి పడిపోవడం అంటే యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? అది కాదు జరిగేది. యేసుప్రభుకు ప్రార్థన చేస్తూనే ఉంటారు, బైబుల్ చదువుకుంటూనే ఉంటారు, పండగలు చేసుకుంటూనే ఉంటారు, ప్రతి ఆదివారం చర్చకు వస్తూనే ఉంటారు. ఎఫ్ఎస్సి సంఘంతో ఏమన్నాడు ఏసయ్య? నీ మీద నేను ఒక నేరం మోపాల. నీ ప్రాక్టీసెస్ బాగానే ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు, మళ్ళీ ద్వేషిస్తున్నావు, వాడిని ద్వేషిస్తున్నావు, వీడిని ద్వేషిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు. ఇదే స్థితిలో ఉంటే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని, దీపం పోతే ఏమైంది? చీకటి ఇంకేం కనిపించదు. దేవుని యొక్క గైడెన్స్ పోద్ది జీవితం నుంచి. మొదటి ప్రేమని కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. పిలుపు దేవుడు పిలిచినప్పుడు చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. మనందరికీ సువార్త ప్రకటించాల్సిన ఆబ్లిగేషన్ ఉంది. నిన్ను చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయాన్ని ప్రకటించే ఆబ్లిగేషను, కంపల్షను మనందరికీ ఉంది. ఎవరైతే ఆ పని చేయట్లేదో వాళ్ళు అక్రమముగా దేవుని రాజ్యంలో జీవిస్తున్నాళ్ళు, అక్రమముగా దేవుడిచ్చే వాటిని అనుభవిస్తున్నాళ్ళు, అక్రమముగా దేవుడిచ్చే కృపని వ్యర్థపరుస్తున్నాళ్ళు. గమనించండి, ఒకరోజు తీర్పు తీర్చడానికి వస్తాడు,
ప్రతిదానికి లెక్క అడుగుతాడు. అక్రమం చేయవారులారా నా వద్ద నుండి తొలగిపోండి అని దేవుడు చెప్తాడు. క్రమంగా జీవించడం అంటే ఏంటి అంటే దేవుని సువార్తని ప్రకటించాల్సిన భారం మనందరికీ ఉంది. మీరు అక్కడ గమనించారో లేదో అక్కడ ఉన్న పరిస్థితి ఎన్ని జరుగుతూ ఉంటాయి, సువార్త మాత్రం ప్రకటించబడుతుంది, ఆ తర్వాత అంతం వస్తుంది. కానీ ఆ ప్రకటించే వాళ్ళు మనం లేమనుకోండి, మనం లేకపోయినా దేవుడు చేసుకోవాల్సిన పని, మనం లేకపోతే దేవుడు చేత కాదని కాదు, మనం కాకపోతే దేవుడికి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చేసేస్తున్నారు, తిట్టించుకునో కొట్టించుకునో ఎగతాళి చేయించుకునో ఆస్తులు పోయో నష్టపోయో ఇబ్బందులు పడో సొంతంలో కోల్పోయో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసే వాళ్ళు ఉన్నారు. మనకు ఉంది అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మనం కూడా సేవ చేసామా, సువార్త చెప్పామా, మనం కౌంట్ అవుతాం. కానీ మనం చేయకపోతే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ గోళంతా ఉంటానే ఉంటుంది. మన ఇంట్లో ఉండే గోళం మన ఇంట్లో ఉంటుంది, సంఘంలో ఉండే గోడ సంఘంలో ఉంటుంది, లోకంలో ఉండే గోళ లోకంలోనే ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కొంది పెరుగుతూ ఉంటే ఏమీ తగ్గవు. వీటిల్లో పడి కొట్టుకుపోయి దేవుడు అప్పగించిన పని చేయలేదనుకోండి, ఆయనైతే ఆయన పని ఆయన చేసేసుకుంటాడు. చేసేసుకున్న తర్వాత దేవుడు నీకు ఇచ్చిన మేళ్ళను బట్టి నీకు లెక్కడిగితే, దేవుని సువార్త ప్రకటించే స్థితిలో మీరు లేకపోతే రేపు తీర్పు రోజు ఏం చెప్పబోతున్నారు దేవుడికి? ప్రతివానికి వాని వాని జీతాన్ని తీసుకుని వస్తున్నానన్నాడు దేవుడు. జరగబోయేది యెరూషలేములో నెక్స్ట్ రెండు సైన్లు మనం చూస్తాం. నెక్స్ట్ ఆల్రెడీ జరుగుతున్న పరిస్థితుల్లో మీ బాధ్యత నా బాధ్యత ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవడానికి ఈరోజు వాడటానికి ప్రయత్నం చేద్దాం. మనది రిపబ్లిక్ కాదు, మన ఇష్టాన్ని తీర్చడానికి దేవుడు కాదు. మన కప్పుల బాధల పిల్లలు లేరా, పెళ్లి కావట్లేదా, ఉద్యోగం రావట్లేదా, మన కష్టాన్ని తీర్చ దేవుడు రాజకీయ నాయకుల్లాగా పబ్లిక్ మ్యాండేట్ వేసుకుని రాడు. మీకు ఏమి ఉన్నాయి కాబట్టి మీ కుటుంబంలో మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి పెళ్లి కావాలా, మీ అమ్మాయి చదువుతుంది కాబట్టి మెడిసిన్ చేస్తుంది కాబట్టి అమ్మాయికి డబ్బులు కావాలా, నేను మీ దేవుడినిగా నన్ను గుర్తించండి, మీరు నన్ను దేవుడిగా గుర్తిస్తే మీ రుణాలు మాఫీ చేస్తాం, మీరు అప్పులు చేస్తే నేను అప్పులు తీరుస్తా, మీకు పిల్లలు పుట్టకపోతే నేను పిల్లల్ని ఇస్తా, మీకు ఉద్యోగాలు రాకపోతే. ఇది రాజకీయ నాయకులు ఇచ్చే మ్యాండేట్. ఎవడు ఎక్కువ ఇస్తాడా ఎవడు బాగా ఇస్తాడో చూసి ఆయనకు మనం ఓటేస్తాం. దేవుడి దగ్గర మ్యాండేట్ ఏమీ లేదు. నేను రాజుని, నన్ను రాజుగా మీరు అంగీకరిస్తారా, క్రీస్తు ప్రభు అని నోడుతూ ఒప్పుకుంటే రక్షణ, లేకపోతే లేదు. ప్రభువుగా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పర్సనల్ మ్యాండేట్ పక్కన పెట్టి రాజుగారి మ్యాండేట్ ఏంటి, రాజుగారికి ఏది ఇష్టం, రాజుగారికి ఏది నచ్చుద్ది, రాజుగారు ఏం చెప్పారు, రాజుగారు ఏ మూడ్లో ఉన్నారు, రాజుగారు ఏమంటున్నారు, రాజుగారు ఏం చేయమంటున్నారు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి ఎందంతటా నెరవేర్చబడుగా. కానీ చిత్తం ప్రభు అని 24 గంటలు దేవుని చిత్తం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు మాత్రమే క్రమమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నాడు, లేకపోతే అక్రమమే. ఇది తెలిసిన మనకు హృదయంలో ఉన్న పెద్ద మోసం ఏంటి తెలుసా? ఈరోజు ఈ వాక్యం వింటాం, కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి నిజమా అనిపిస్తుంది, కొంతమందికి వచ్చి ఏంటి ఎక్కువ చెప్పేస్తాడు ఓవర్ అనుకుంటాం, ఏమైనా అనుకుంటాం, కొంతమంది కరెక్టే కదా అని అనుకుంటాం. సాయంత్రానికి ఇది పోయి, ఈ ధ్యాస పోయి మన గోల మళ్ళీ మనకి స్టార్ట్ అవుద్ది. అదే మోసం, అదే మోసం. సాయంత్రం దాకా నా బ్రదర్ అంటే ఇక మనం చెప్పగలిగేది చేయగలిగేది ఏమి లేదు, అయిపోద్ది అక్కడితో. మోసంలో ఉంటున్నాము, రాజుగారి సార్వభౌమత్వం కింద ఉంటున్నాము, గమనించుకోండి. ఈ సైను లాస్ట్ డేస్ సైను మన కుటుంబంలో మన జీవితంలోనే కనిపిస్తుందేమో, క్రమం లేకుండా జీవించడం, లాలెస్లెస్ లైఫ్ వితౌట్ లా, దేవుని రాజుగారి ఆజ్ఞకి పాటించకుండా
మనం ఎక్కడన్నా బిజీ అయిపోతున్నామేమో చూసుకోండి ఒకసారి. నిబంధనను జ్ఞాపకం చేసుకోబోతాను, ఒకసారి ప్రార్థన చేసుకుందామండి.